Alcora Water Solution. Solution for hot water problems. Contact 9399096356. కోటేశ్వర రావు గారు, అసలు తన కండిషన్ గురించి మీ మాటలో ఒక క్లుప్తంగా కొంచెం. పాపకి స్కెలరోడెర్మా, ఇది కనెక్టివిత్ ఒక బండరాయి లాగా మారిపోతుంది. ఫస్ట్ నుంచి తనకు అలా లేదు కదా, మధ్యలో వచ్చింది. తను ఎంఎస్ చేస్తే చెప్పారు అంటే చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇలాంటి జబ్బులు రావచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఓకే వాతావరణానికి ఇమీడియట్ గా ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఇలాంటి సింప్టమ్స్ ఏం లేవా? ఉన్నాయండి, లైక్ చేతి బ్లూ అయ్యేది, తర్వాత డైజెషన్ తక్కువ అయ్యేది, అండ్ గోరు ఉంటుంది కదా, గోరు మీద ఇట్లా స్పిట్స్ అనిపించేది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనిపించేది. ఎంత స్పెన్ లో జరిగే టకటకా జరిగిపోయింది ఇదంతా. యూఎస్ కూడా సరిగ్గా అగ్రెసివ్ అయిపోయింది. అది నా పొజిషన్. ప్రతి ఒక్క అంగంలో ఒక్కొక్క సెల్లో నాకు డిఫరెన్స్ కనిపించింది. ఎలోడెర్మా అని ఎప్పుడు చెప్పిందో ఎక్కడో ఒక పెయిన్ అనిపించింది. ఇంతకుముందు బ్రీతింగ్ తీసుకుంటుంటే ఇక్కడ చాలా కష్టంగా ఉండేది అనేది. లైక్ ఒక పంజరంలో ఇప్పుడు కూడా నాకు ఎవరో గొంతు తీసుకొస్తున్నట్టుంది. వాణి గారి ఫాదర్ కదా మీరు, ఒక తండ్రిగా మీరు ఒక్కసారి మీ మాటల్లో. బాధ చాలా ఉంటుందమ్మా, ఆమె ఇంతకుముందు ఉన్న పోలిక ఇప్పుడు లేదు. అంటే మా కాన్నాల్లో ఆమె అందంగా ఉండేది. ఆమె కూడా కొంత దానికి కారణం ఏంటంటే గూగుల్ సెర్చ్ చేసి చూపించా, టార్చర్ చూపించా, డౌట్ లేదు. అమ్మ 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 లేదమ్మా, మా నేను నా మిస్సెస్ సీనియర్ థర్డ్ క్లాస్ సపరేట్ అండి. అంటే ఆమె నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే డాక్టర్ కోటేశ్వరరావు గారు, మీ వీడియో ఒకటి నేను చూశాను. ఓకే, వాణి గారిది ఒక చిన్న వీడియోనే నేను చూశాను. దాని గురించి మాట్లాడదామని నేను స్పెసిఫిక్గా వారిని స్టూడియోకి పిలవడం జరిగింది. అమ్మ మిమ్మల్ని అన్న కొంచెం ఇబ్బంది పెట్టుంటే ఖచ్చితంగా మీరు నన్ను క్షమించాలి. అవేర్నెస్ కోసమే ఇది, అండ్ మీ జర్నీ కూడా తెలుసుకుందామని. కోటేశ్వరరావు గారు, వాణి గారితో మాట్లాడే ముందు ఒక్కసారి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి తన కండిషన్ అర్థమై ఉంటుంది, కొంతవరకు అర్థమై ఉంటుంది. అసలు తన కండిషన్ గురించి మీ మాటలో ఒక క్లుప్తంగా కొంచెం. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కండిషన్, నా దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కండిషన్ గురించి అసలు అసలు ఏంటిది తనకి? ఈ పాపకి స్కెలోడెర్మా. స్కెలో స్కెలోడెర్మా స్కెలోడామా, ఇది కనెక్ట్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చర్మం మీద స్టార్టింగ్ చూపిస్తూ ఉంటుంది మన స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత రాన్ రాన్ అంతా బాడీ మొత్తంలో టోటల్ బాడీలో ఉండేటట్టు ఎవ్రీ ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా అసలు కోఆపరేట్ చేయకుండా ఒక బండరాయి లాగా మారిపోతుంది. ఒక ఎండ్ ఆఫ్ ది స్టేజ్ కొలాప్స్ అవుతుంది టోటల్గా. ఇలా ఈ సిచ్యువేషన్ అంతా వచ్చేటప్పుడు ఎలా అవుతుందంటే బాడీ అంతా ఒక కండిషన్ బాగా గట్టిగా బండరాయి లాగా మారిపోతూ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, బోన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, బాడీలో ఉండే ఎవ్రీ ఆర్గాన్ ఫెయిల్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. అంటే చాలా రేర్గా, నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి కండిషన్ వినడము నార్మల్లీ, బట్ రేర్ అని చెప్పొచ్చా ఇలా ఈ కైండ్ ఆఫ్ కండిషన్? వన్ ఇన్ మిలియనా? చాలా రేర్ కేసెస్. ఇట్లాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, జెనెటిక్ డిసీజెస్లో ఉంటాయి, ఒక కోటి మందికి ఒకటి రెండు అట్లా ఉండే కేసులు కూడా ఉన్నాయి. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ జెనెటిక్ ఈ డిసీజెస్ అన్నీ కూడా. ఓకే, రీజన్ అంటూ అంటే ఫస్ట్ నుంచి తనకు అలా లేదు కదా, మధ్యలో వచ్చింది, తను ఎంఎస్ చేస్తే చెప్పారు అంటే అట్లా అట్లానే ఉండదండి. కొన్ని కొన్ని డిసీజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ డిస్టర్ఫీ ఉంది, చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి బయటపడుతుంది, తర్వాత కొంతమందికి మధ్య వయసు వచ్చిన తర్వాత బయటపడుతుంది. లేదనుకుంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మధ్యలో మన ప్రోటీన్ సింథసిస్కి మన జీన్ అంటే డిఎన్ఏకి వచ్చే ఎక్స్ప్రెషన్, జీన్ ఎక్స్ప్రెషన్లో వచ్చే డిఫరెన్సెస్ వల్ల కూడా మన సెల్లో జీన్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ
కోడాన్స్ అని ఇలా ఉంటాయి. కోడాన్ అంటే ఏముంటుందంటే లెటర్స్ ఉంటాయి అన్నమాట, ఏటీసీజీ అని. ఈ మన ప్రోటీన్ సింథసిస్లో ఎక్కడున్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అమినో యాసిడ్కి ప్రోటీన్కి ఉండే రిలేషన్లో ప్రోటీన్ సింథసిస్లో ఎక్కడన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు కోడాన్లో చేంజ్ వస్తుంది. కోడాన్లో చేంజ్ వచ్చినప్పుడు లెటర్ ఫేర్ మారిపోతుంది. అట్లాంటి మార్పు వచ్చినప్పుడు కొత్త ఇలాంటి జబ్బు మంచి అటు జబ్బులు రావచ్చు అనమాట. ఇటువంటి మధ్యలో కూడా కొంత కొన్ని మన ఆహార అలవాట్లు మన జీవన విధానాన్ని బేస్ చేసి కూడా కొన్ని రావచ్చు. రావచ్చా బయటపడచ్చా? రావచ్చు, అవి బయట కూడా పడవచ్చు. అవన్నీ నిద్రావస్థలు ఉన్నాయి కూడా కొన్ని బయటపడవచ్చు. బట్ పాపదే అలా కాదు, డైరెక్ట్ ఉంది, జెనెటిక్ లోనే ఉంది. కాకపోతే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అది స్లోగా అది కూడా ఏజ్తో పాటు డెవలప్ అయ్యి ముందు ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈఎంఐఎంఎస్ ఇక్కడ అయిపోయి ఎంఎస్కి వెళ్ళి ఆ టైంకి వచ్చేటప్పుడు అప్పటికే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు మనకున్నటువంటి మన సమశీతోష్ణ పరిస్థితులు హీట్ దీన్ని వేసుకుని కొంత కంట్రోల్ ఉంది. అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ గా వాతావరణానికి ఇమీడియట్ గా ఇదైపోయింది అనమాట, హైలీ ఎఫెక్టివ్ గా ఇదైపోయింది. అక్కడ డిటెక్ట్ చేయగలిగినారు. ఇంకోటి ఏంటంటే ఈ డిసీజులకు సంబంధించి ఇట్లాంటి డిసీజులకు సంబంధించి ఎక్కువ టెస్టింగ్ చేయడానికి ఈ లక్షణాల మీద అంటే రేర్ డిసీజెస్ కాబట్టి వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉండదు ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికి కూడా. అట్లా కూడా కొంత కాకపోవడం ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు పడింది. అప్పుడప్పుడు ఒళ్ళంతా బ్లూగా అవ్వడము ఇట్లాంటివి చాలా లక్షణాలు కనిపించినాయి. కామన్ ఎనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రోచ్ అయినామని చెప్పినారు. అప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఇదే ఈ డిసీజ్ వల్ల వస్తుంది అని చెప్పేసి డయాగ్నోసిస్ చేయలేకపోయినారు. ఓకే, ఏదో ఫీవర్ లాగా వస్తుంది లేదా ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కెలోడెర్మా అనేది ఒకటి ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ పేరు కూడా వాళ్ళు చెప్పలేదా? చెప్పలేదు అసలు. అన్నీ డిటెక్ట్ అయింది, అన్ని పాపకు అక్కడే డిటెక్ట్. ఓకే వాణి గారు, మీరు ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను మీరు ఎంఎస్కి వెళ్ళినప్పుడు బయటపడింది అని. కానీ ఎంఎస్కి ముందు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి సింప్టమ్స్ ఏం లేవా? ఉన్నాయండి. ఫస్ట్ డిఫరెంట్ సింప్టమ్స్, ఒక సింప్టమ్కి ఇంకో సింప్టమ్కి సంబంధం లేదు. లైక్ చేతి బ్లూ అయ్యేది, తర్వాత డైజెషన్ తక్కువ అయ్యేది. అసలు దీనికి దానికి సంబంధం ఉంటుందని అనుకోను కదా. చేతి బ్లూ అవుతున్నాయి, వెళ్ళి నేను నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే థైరాయిడ్ బయటపడింది. సో థైరాయిడ్ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఇట్లా బ్లూ అవుతున్నాయంటే ఏవి చూపి ఏం లేదు, విటమిన్ డెఫిషియన్సీ రకరకాలుగా ఉండేది. వెళ్ళాను, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, ఒక కామ్లేనికి వెళ్ళాను, ఇంకొక్కడికి వెళ్ళాను, డయాగ్నోస్ కాలేదు. మీరు హైదరాబాద్లోనైనా ఉండేది? మీరు పుట్టిన పుట్టక మొత్తం హైదరాబాద్. సో ఏంటంటే చేతులు బ్లూ అవ్వటం, ఇంకోటి నల్లగవ్వటం. నేను నల్లగయ్యేదాన్ని, ఇంత ఫెయిల్గా ఉన్నదాన్ని నల్లగయ్యాను. ఇంత తలుపు ఇప్పుడు సార్ ఇచ్చిన మెడిసిన్ వల్ల నేను మళ్ళీ వచ్చా యాక్చువల్గా నల్లగైపోవటం, గొంతు దగ్గర నల్లగైపోవటం, అంత నల్లగవుతున్నాను. ఏంటో తెలీదు, డైజెషన్ తక్కువ అయిపోయింది, అరిగేది కాదు, అండ్ లెథార్జిక్గా ఉండేది. రోజంతా ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ ఉండేది కాదు, బాగా అలసిపోయేదాన్ని. టూ మెనీ ఇది, అండ్ గోర్ ఉంటుంది కదా, గోర్ మీద ఇట్లా స్ట్రిప్స్ కనిపించేవి ఇట్లా. ఇలా ఇప్పుడు కూడా ఉన్నాయి, బ్రేక్స్ ఉన్నాయి. ఏంటి బ్రేక్స్, ఈ బ్రేక్స్ ఏంట్రా దేవుడా అనుకునేదాన్ని. గూగుల్ చేస్తే ఇదేదో జెనెటిక్ అనేవాళ్ళు. ఏం జెనెటిక్ అర్థమయ్యేది కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెనెటిక్ మోడిఫికేషన్ ఇట్లా బ్రేక్స్ వస్తాయని చూడండి. ఒక్కసారి కెమెరాకి చూపించగలరా? 2013-14 ఇట్లా గోల్డ్ ఇట్లా మోడిఫై అయింది. నాకు గోల్డ్ బాగుండేవి, ఐ మీన్ వెన్ ఐ వాస్ ఇన్ 10th ఆర్ ఇంటర్ అప్పుడు బాగుండేవి, చాలా పింక్ కలర్లో బాగా షైనింగ్గా ఉండేవి. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని చోట్ల మోడిఫికేషన్. హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనిపించేది, అండ్ నా ముక్కు మారిపోయింది, నా ముక్కు షేప్ మారిపోయింది, ఏదో కళ్ళు చిన్నగా అయిపోతున్నట్టు. ఇవన్నీ ఎప్పుడు మీరు 2013-14 కనిపించింది? అప్పుడు మీరు బీటెక్ ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ కాదు, పూణేలో చేస్తున్నారు. ఓకే. సో జాబ్ చేస్తున్నప్పుడే డిఫరెన్స్ వచ్చేది, కళ్ళు ఒక సైజ్ అయిపోయాయి, అండ్ ఇక హెడేక్స్ బాగా వచ్చేవి. ఏ అనుకున్నాం, సాఫ్ట్వేర్ జాబ్ కదా హెడేక్, ఇవన్నీ కామన్ అనుకున్నాం, దీన్ని దానికి వేసుకునే వాళ్ళం ఈ సింప్టమ్ని. కానీ తర్వాత ఓవరాల్ సింప్టమ్స్ చూసేసరికి కళ్ళు చిన్నగా అయ్యాయి, ముక్కు చిన్నగా అయిపోయింది,
ఎంత స్పాన్ లో జరిగే టకటకా జరిగిపోయింది ఇదంతా? ఇదంతా నెమ్మగా 2 ఇయర్స్ లో ఈ సింప్టమ్స్ వచ్చేసాయి. యూఎస్ వెళ్ళేసరికి అగ్రెసివ్ అయిపోయింది, ఇంకా టైట్ అయిపోయింది. చివరికి నా బ్రష్ బ్రషింగ్కి చేసుకుందాం అనుకున్న బ్రష్ అండ్ ఈ స్కిన్, అంటే ఈ యొక్క దవడ ఈ పైన స్కిన్కి లోపల బ్రష్కి టీత్కి బ్రష్ పోవడానికి కూడా కష్టమైంది. అది నా పొజిషన్. అంటే స్కిన్ టైట్ అయిపోయింది, నోరు చిన్నగా అయిపోయింది, ముక్కు చిన్నగా అయిపోయింది, కళ్ళు చిన్నగా అయిపోయాయి, కష్టంగా ఉండేది, మొత్తం టైట్ అవుతూ ఉంది, ఎవ్రీ పార్ట్ టైట్ అవుతుంది, నల్లగా అయ్యాను. నేమేట్ అంటే ప్రతి ఒక్క అంగంలో ఒక్కొక్క సెల్లో నాకు డిఫరెన్స్గా అనిపించింది. అసలు ఈ ఒక్కొక్క కండిషన్స్ అర్థమయ్యే కాదు. అండ్ నెమ్మదిగా నొప్పులు, తర్వాత యూఎస్కి వెళ్ళేసరికి ఫిస్ట్ చేయలేకపోయా. సో ఒక్క డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా అలా నెమ్మదిగా ఒక్కొక్క సింప్టమ్స్ బయటపడుతుంటే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆ వెదర్ సయాటిక టైట్నెస్ కదండి, వెనకాల మొత్తం టైట్నెస్కి అసలు ఒక్కడుగు తీసి అడుగేయడం కూడా కష్టమైంది. ఆ విపరీతమైన వెదర్కి సయాటిక, నడవలేక ఏ సయాటిక ఏంటి, నడు నొప్పి ఏంటి ఇది అనుకున్నా. ఒక్క మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన సింప్టమ్స్కి ఎక్కడెక్కడ సంబంధం ఉండదు. కడుపులో నొప్పి ఏంటి, బ్రాడ్ ఏంటి, ఈ ఇక్కడ ఇది ఇదేంటి, హెయిర్ థిన్నింగ్ ఏంటి, నల్లగా అవ్వటం ఏంటి, ఇవన్నీ స్కూల్కి వేసుకుంటే డిసీజ్ ఇది. అంటే ఇప్పుడు పాప చెప్పిన దాన్ని బట్టి బాడీలో ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, న్యూరో సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, అంటే లాట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఆర్గాన్స్. ఆర్గాన్కి ఆర్గాన్కి ఉండే రిలేషను, సిస్టమ్కి ఆర్గాన్కి ఉండే రిలేషను ఎంటైర్ కొలాప్స్ అవుతూ వచ్చింది. అంటే ఎంటైర్ బాడీ ఇంటర్నల్ సిస్టమ్ అండ్ పైన కూడా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఓవరాల్గా బాడీ అంతా ఎలా అంటే ఒక ఈ ఒక లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఒక కంప్లీట్ స్టాట్యూ. మీరు యుఎస్ నుండి వచ్చే టైంకి ఇప్పుడున్న దాంట్లో ఎంత పర్సంటేజ్ అలాగే ఉంది? అంటే వారు చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు బాడీ మొత్తం అప్పటికి స్టిఫ్నెస్ అయితే ఏదైతే ఉందో. నేను అప్పుడు మంచిగా నడుచుకుంటానే వచ్చాను, నా లగేజ్ నేను మోసుకునే వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. ఎస్ పెయిన్స్ ఉన్నాయి, వాకబుల్ అయినా, హ్యాండిక్యాప్ట్ కాలేదు. యుఎస్ నుంచి వచ్చినప్పుడు తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఎందుకంటే నాకు అక్కడ స్టాన్ఫర్డ్లో డయాగ్నోస్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు మెడిసిన్స్ లేవు, క్లినికల్ ట్రయల్స్ ఉన్నారు. క్లినికల్ ట్రయల్స్ అనగానే భయపడిపోయాను, వద్దులే అని వచ్చేసాను. వచ్చేసినప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం ట్రై చేసి హోమియోపతి ట్రై చేశాను. అక్కడ వాళ్ళు ఇది మీకు ఉన్న కండిషన్కి పేరు పెట్టారా, పేరు ఇది అని రికగ్నైజ్ చేశారా? క్లియర్గా డయాగ్నోస్ చేశారు. వివత్సమైన టెస్టులతో వాళ్ళు, ఒక ప్రాసెస్ ఉంటుంది, లైక్ యూ హ్యావ్ టు గో ఫర్ ఫిజిషియన్ ఫస్ట్. అది డౌట్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా రొమాటిక్ ఫ్యామిలీ వాళ్ళు పంపించారు, అది చూసేసి బేసిక్ డిసీజ్లు చూసేసి అండ్ అపాయింట్మెంట్. అక్కడ కష్టం, ఈయన ఒకరికేమో అపాయింట్మెంట్ దొరకడానికి 6 మంత్స్ అట్లా పడుతుంది, ఓకే అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ స్టాన్ఫర్డ్లో వాళ్ళు రిఫర్ చేశారు. చేస్తే అక్కడ దొరికితే దే సెడ్ ఇట్స్ క్లెరోడెర్మా అని క్లియర్గా. అండ్ ఆ పేరు వింటాం ఫస్ట్ టైం. అవును కదా, 1 in 1 million అన్నప్పుడు కష్టమే కదా ఆ పేరు అలా వినడం. ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఐ ట్రైడ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్, అంటే హోమియోపతి ఆయుర్వేదం ట్రై చేద్దాం అనుకున్నా. సో హోమియోపతిలో ట్రై చేశాను, సెట్ దట్ ఐ విల్ అని. సో ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు కాబట్టి ట్రస్ట్ చేశాను. ఫస్ట్ ఏమన్నారంటే మొత్తం ఇప్పుకుంటుంది బాడీ, లెట్ ఇట్ కమ్ అవుట్, ఏదైతే ఉందో డిసీజ్ వచ్చేస్తే తర్వాత క్యూర్ అయిపోద్ది అంటే బిల్లుడు. అంతలోనే హ్యాండిక్యాప్డ్ అయ్యాను. ఎక్కువ 2016 డిసెంబర్కి వచ్చాను నేను. 2017 జనవరి సంక్రాంతి టైం నుంచి ఐ స్టార్టెడ్ యూజింగ్ మెడిసిన్. 2000 ఇంకా నెమ్మదిగా నేను ఒక్కొక్కటి మూవబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అన్నీ లాస్ అయితే రాసేట్టు హ్యాండిక్యాప్డ్ అయ్యాను. అది ఎప్పుడు? 2020కి 2020 3 ఇయర్స్ పట్టింది అయిపోయింది. 2019కి హ్యాండిక్యాప్డ్ అయిపోయా, మొత్తం ఇట్లా అయిపోయింది. అండ్ 2022 3rd వేవ్ ఆఫ్ ద కరోనాలో నాకు కరోనా వచ్చి అసలు ఇంకా మొబిలిటీ కష్టం,
పక్కన సపోర్ట్ లేకపోతే నడవలేను. ఇప్పుడు నేను ఇంట్లో నేనే నడుస్తాను, ఇప్పుడు కూడా ఇక్కడ ఏమన్నా నడుస్తాను. మెట్లకి మరీ వచ్చాను, నేను చూసాను వచ్చాను, కానీ సపోర్ట్ తీసుకున్నాను. మెట్లు అంటే మంది మరీ ఎక్కువ కాబట్టి ఇంట్లో నేను నడవగలుగుతున్నాను. అసలు ఇంతకుముందు ఏది కూడా అసలు లెగసి నించోవాలని చేసినా నాకు సపోర్ట్ అయ్యి అవసరం వచ్చేది. అంటే 2022 వచ్చింది, అప్పటికి కూడా మీ బెడ్ రీడన్ అయి ఉన్నారు కదా, అప్పుడు మీకు ఈ డాక్టర్ గారి పరిచయం అసలు ఇలాంటిది ఒక హోప్ అనేది ఉండింది అప్పటికి? ఆల్మోస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం లేదు లేదు. తర్వాత కరోనా నుంచి నేను ఇదేం బాగాలేదని మూవ్ టు ఆయుర్వేద, ఆయుర్వేదిక్ డైట్ ఫాలో అవుతూ పంచకర్మ చేసిన తర్వాత సెకండ్ పంచకర్మ విరోచన క్రియ అయిపోయిన తర్వాత మా అక్కసు మన టీవీలో చూశారు, సార్ గారు ఇంటర్వ్యూ చూసేసి హోప్ ఉంది చూడు, లైక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది అన్నారు. క్యాన్సర్కి ఉంది కదా, ఆటో ఇమ్యూన్ కూడా ఉంటుంది, దిస్ ఇస్ మైన్ ఆటో ఇమ్యూన్ కదా, లెట్స్ సీ అని ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ టైం నా డిసీజ్ పేరు విన్నారు. నాకు 2-3 డేస్ టైం ఇమ్మన్నారు. ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసావు 10 డేస్ తర్వాత, సార్ అన్నారు ఐ క్యాన్ క్యూర్ అన్నారు. ఐశ్వర్యన్స్తో వెళ్ళాను, ఫస్ట్ డే మెడిసిన్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా డిసెంబర్ 26. మెడిసిన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఏమంటే మేడం, నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత వీళ్ళ సిస్టర్ అమ్మాయికి కాల్ చేసిందంట. నాకు అప్పటికే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, అవన్నీ హ్యాండిల్ చేయటము, ఫోన్లో ఫోన్ చేసుకోవడం అవన్నీ సాధ్యమయ్యాయి కావు. ఈ అమ్మాయికి కాల్ చేసి నాకు సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇట్ ఇస్ ద లాస్ట్ హోపు, ఏమైనా చేయగలిగితే మీరు హెల్ప్ చేయండి, ఎందుకు మీ వీడియో చూసిన తర్వాత నాకు ఆ హోప్ అనిపించింది అని చెప్తున్నప్పుడు, ఈ పాప స్కెలోడెర్మా అని ఎప్పుడో చెప్పిందో, నేను ఇంతవరకు నేను ఆ పేరు ఇనలేదమ్మా, నేను చాలా వాటి గురించి ఉంటున్నాను కానీ ఈ పేరే ఇంతవరకు నేను ఇనలేదు. ఫస్ట్ నాకు అది వాట్సాప్లో డిసీజ్ పేరు అవి పెట్టండి అని తర్వాత నేను దాని గురించి స్టడీ చేసి నేను నీకు హెల్ప్ చేయగలుగుతానా లేదా నీకు ఒక ఇది ఇస్తాను అని చెప్పి చెప్పాను. ఒక 2 డేస్ టైం ఇవ్వమ్మా అని చెప్పాను నేను. ఈ లోపల ఎందుకో ఈ పాప మాట్లాడిన విధానంలో అంటే వీడియో కాల్ అట్లాంటిది ఏం కాకపోయినా కూడా నాతో ఇంటరాక్ట్ అయిన విధానము చాలా ఇదిగా అనిపించింది, ఎక్కడో ఒక పెయిన్ అనిపించింది. ఒక 2 డేస్ టైం ఇవ్వమ్మా, నేను స్టడీ చేసి నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను. అయితే ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ని నేను ఫీడ్ చేసుకోవడము లేకపోతే అన్నీ మర్చిపోయాను నేను ప్రజెంట్లో చూసేసి. నేను ఇమీడియట్గా ఎందుకో అన్నీ పక్కన పెట్టేసి ఒక నైట్ అంతా కూర్చొని బాగా స్టడీ చేశాను, నా రీసెర్చ్కి ఈ డిసీజ్కి ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా. జస్ట్ లైక్ ఎత్తుకుతా ఉంటే ఒక 80% మ్యాచ్ అయ్యి అసలు హోప్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మాయితో కాంట్రాక్ట్ అవుదామంటే అమ్మాయి నెంబర్ మిస్ అయిపోయినా. ఈగర్లీ వెయిటింగ్ అసలు అంటే ఏదో ఏదో చేయాలనేది అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ అనేది ఒక పక్క పెయిన్, అమ్మాయి దొరుకుతుందో దొరుకుతో మళ్ళీ అమ్మాయి కాల్ చేస్తుందో లేదో అనేది నాకు తెలియదు. తర్వాత అమ్మాయి కాల్ చేశారా? 10 డేస్ టైం పట్టింది. ఎందుకంటే నాకు అప్పుడు విరోచన క్రియ అయింది, నా ఎనర్జీ లెవెల్స్ ఫుల్ డౌన్ అయ్యాయి. అంటే పంచకర్మ తర్వాత ఎనర్జీ చాలా డౌన్ అవుతుంది, సో డౌన్ ఉంది కాబట్టి నేను కాస్త టైం పట్టింది నాకు కూడా ఎనర్జీ తెచ్చుకుని. మళ్ళీ ఫోన్ చేశాను ఒకసారి, సార్ ఏమన్నా ఏమైనా ఉందా హోప్ అని. సో సార్ నాకు స్టడీ మెటీరియల్ పంపించారు. స్టడీ మెటీరియల్ పంపిస్తే చూస్తే మనం అంత చదివి, నాకు మా అన్నయ్య ఉన్నాడు వెకేషన్కి వచ్చాడు, అన్నయ్యకి ఇస్తే అన్న రాత్రి అంతా చదివి చాలా హోప్ ఉంది. ఆయన సర్చ్ చేసి మొత్తం ఎస్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హోప్ ఉందని వెళ్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంది ఇచ్చారు, మంది ఇచ్చిన వేసుకున్నాను. సాయంత్రం వెళ్ళారు వచ్చాను వేసుకున్నాను. పొద్దున్న లేకొస్తే ఒళ్ళంతా నొప్పులు, అసలు విపరీతమైన నొప్పులు, అసలు ఏడుపు వచ్చింది. ఏడ్చితో సార్ ఫోన్ చేశాను, ఇట్స్ వర్కింగ్ అన్నారు, అందుకే నీకు వస్తుంది, దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్, యు జస్ట్ ట్రై అన్నారు. ఇంకా అట్లా ట్రై చేసుకుంటూ ఉన్నాను సార్. అప్పటికి కూడా ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసింది ట్రీట్మెంట్? 2022 డిసెంబర్ 27. 26th December 2026. ఎందుకంటే నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఏంటి మీ విషస్ అని అన్నాను. సో అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా December 26th అని. అంటే నేను ఫస్ట్ నా మే ఎలా ఉంటుందంటమ్మా, ఫస్ట్ లిటరేచర్ అంతా ఇచ్చాను, నేను 80% వరకు అయితే నేను హోప్ ఇవ్వగలుగుతున్నామ్మా, నేను ఇంతవరకు చేయగలుగుతాను.
ఒకసారి ఈ లిటరేచర్ని సెకండ్ ప్రయారిటీ ఒపీనియన్ కూడా తీసుకోండి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోండి, ఇట్ ఇస్ అ వెరీ రేర్ డిసీజ్ కదా అన్నట్టుగా నేను చెప్పేసి ఛాన్స్ ఇచ్చాను. అది చదివిన తర్వాత వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ అన్నయ్యని తీసుకున్నాను. అంటే సార్ ఒక్కసారి ఇప్పుడు ఏదైతే మెడికేషన్స్ వాడుతున్నావో ఆపేయాలన్నారు, అది నాకు కొంచెం భయం వేసింది. అంటే సార్కి ముందు ఉన్న మెడికేషన్, నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను మొత్తం మంచి, అంటే ఇప్పుడు ఏదో కొంచెం పర్వాలేదు కదా. అప్పుడు నాకు ఏమైందంటే కరోనా టైంలో అన్హీలింగ్ వుండ్ వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్ కాక కాలికి ఏమంటారు కరెక్ట్ చెప్పాలంటే షుగర్ పేషెంట్స్కి వస్తాయి కదా పుండ్లు పుండ్లు పడి అది హీల్ కాదు, అన్హీలింగ్ వుండ్ అంటారు. సో అది పడింది. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎంత ఒక పెద్ద జర్నీ, దానివల్ల నిద్ర పట్టేది కాదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సడన్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మానేస్తే కష్టం కదా సార్ అంటే, ముందు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్ని పట్టుకుంటా నేను చూస్తానని సార్ ఏమన్నారంటే ఇది బంద్ చేయి ఇది బంద్ చేయి ఇది ఉంచు అన్నారు. నేను మళ్ళీ తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి సార్ ఇలా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను చెప్తానని బేసిక్ మెడికేషన్ ఇచ్చారు నాకు నొప్పులు వాటికి డైజెషన్కి అనే బట్టి. లెట్స్ సీ నువ్వు కొత్తది వాడుతున్నావు ఇప్పుడు దీనివల్ల చేంజ్ వస్తుందో దానివల్ల చేంజ్ వస్తుందో మనకి తెలీదు, మనం దీనివల్ల చేంజ్ వస్తే లెట్స్ సీ అని అన్నారు. 3 మంత్స్ తర్వాత సార్ దగ్గరికి వెళ్తే ఎస్ దెర్ ఇస్ చేంజ్, ఎందుకంటే ఫేస్ విప్పుకుంది. నేను ఇంతకుముందు ఐబాల్ కలపాలంటే చాలా కష్టంగా కలిపేదాన్ని, ఈ నల్లగుడ్డ అనేది అసలు ఈ ఐబ్రోస్ ఇంత కూడా మూవ్ అయ్యేది కాదు, ముక్కు ఇంత లేదు, నోరు కరెక్ట్గా 4 పళ్ళే. ఇవన్నీ నేను నవ్వగలుగుతుంటే ఇంత ఒక 9 అయినా కనిపిస్తున్నాయి, అప్పుడు అంత లేదు. అండ్ ఇప్పుడు కూడా నాకు టైట్నెస్ ఉంది, ఇప్పుడు కూడా నాకు కొంతంత పట్టేసినట్టు ఉంది, ఉంది టైట్నెస్ ఉంది లేదన్నట్లేదు. ఇంకా నరాలు గుంజటం ఇవన్నీ ఉన్నాయి. నేమ్ ఇట్ ఐ హ్యావ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, నీకు చెప్పుకుంటే బాగుండదు అనిపిస్తావు కానీ మోషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ బికాస్ ఆఫ్ టైట్నెస్ అక్కడ బ్రేక్ అయ్యి ఎంత నరకం చూసేదాను. సో అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ పార్ట్ అమ్మ బోన్ సహకరించదు, నర్వ్ సిస్టమ్ సహకరించదు, ఈ అంతా కూడా టైట్ అయిపోయి మనం ఒక కట్టు కట్టుకొని తర్వాత ఎలా ఈ ఆ ఫీలింగ్స్ని అన్నిటికంటే సార్ దగ్గరకు వచ్చి నేను ఐఎమ్ ఏబుల్ టు బ్రీత్ హ్యాపీలీ అన్నా. ఇంతకుముందు బ్రీతింగ్ తీసుకుంటుంటే ఇక్కడ చాలా కష్టంగా ఉండేది అనేది, అలాంటిది సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆడిన తర్వాత అమ్మా ఇలా 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 ఉంటే ఈ ఒక మూమెంట్ కూడా లేదు నాకు, లైక్ ఒక పంజరంలో పంజరంలో పెట్టేసినట్టు. థ్యాంక్ యూ సార్. అలా ఉండేది. ఇప్పుడు కూడా నాకు ఎవరో గొంతు తీసుకొస్తున్నట్టుంది, ఈవెన్ రైట్ నౌ ఇక్కడ అంతా పట్టేసింది. ఇవంతా ఏంటంటే ఒక్కటి తర్వాత ఒకటి ఇప్పుకుంటా వస్తుంది. ఇంతకుముందు ఇక్కడంతా టైట్ ఉండేది. మీరు మెడిసిన్ అని చెప్పారు, యాక్చువల్గా మెడిసిన్ అంటే ఏమి ఇచ్చారో చెప్పగలరా తనకి? ఈమెకి వాటర్ సాల్యుబుల్ పుల్లరిన్ అండి. అంటే ఒక పుల్లరిన్ అనేది ఒక కార్బన్ ఎలిమెంట్, అదే అంటే వేరే ఏం కాదు కార్బన్, కార్బన్లో క్రిస్టల్ కార్బన్ అది. అది వాటర్లో సాల్యుబిలిటీ తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ మెడికల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇది ఏ కేటగిరీలో వస్తుంది, హోమియోపతి ఆయుర్వేదమా అలోపతి? అడ్వాన్స్డ్ మన ఈ అలోపతి, అలోపతి అడ్వాన్స్ 100% అలోపతి. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఒక గ్రామ్ వచ్చేసి 150,000 ఉంటుంది, అంటే గోల్డ్ ప్లాటినం కంటే కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇందులో ఒక గ్రేడ్ అయితే ఒక 5 mg 2 lakhs ఉంటుంది. ఇప్పుడు తనకి ఇస్తున్నది కూడా అంతే ఎక్స్పెన్సివ్? అంతా మిక్స్ అయ్యి ఉంది అనమాట. మా దగ్గర ఒక మిక్స్డ్ ఇది ఉంటుంది, C60, C70, C80, 84, 86, 90 అట్లా. అట్లా ఎన్ని అంటే ఎన్ని సెషన్స్లో ఇవ్వాలి తనకి? అంటే అట్లానే సెషన్ అని కాదు. ఈ కార్బన్ C60 అంటే ఏంటంటే కార్బన్ అణువుల యొక్క నెంబరు, అంటే H2 అన్నాం, హైడ్రోజన్ ఆటమ్స్ 2 atoms అంటే కార్బన్ అణువులు 60 అనమాట. ఇక్కడ 60 అణువులు కలిసి ఒక ఒక ఫుట్బాల్ షేప్లో ఉంటాయి. C70 అంటే 70 అణువులు. ఎట్లా అంటే అందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఓరల్గా ఇస్తారా మీరు ఇంజెక్షన్? ఓరల్ అన్నీ
కాన్సన్ట్రేటెడ్ అది 8 ml తీసుకొని వాటర్ లో డైల్యూట్ చేసుకుని వాడతా ఉన్నాను. అలానే సార్ ఒకేసారి మెడిసిన్ ఇయ్యారు, నా బాడీ కండిషన్ చూసి ఫస్ట్ నాకు మజిల్కి ఇచ్చారు, తర్వాత నాకు కొంచెం మెత్తబడిన తర్వాత పీజీ స్టార్ట్ చేశారు. అంటే అది బోన్స్ కి ప్రతి ఒక్కటి సార్ జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న ఒక కొత్త మెడిసిన్ ఇచ్చారు సార్, నిన్న ఫోన్ చేస్తే సార్ నా పరిస్థితి బాగాలేదు, ఇట్లా నరాలు అన్నీ జుమ్ జుమ్ అంటున్నాయి, సురుకులు వస్తున్నాయి అంటే ఆపేసి ఏంటంటే నీ బాడీకి మంచి రియాక్షన్ కానీ బాడీ తట్టుకోలేకపోతే లెట్స్ గివ్ ఏ సమ్ గ్యాప్, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం నెమ్మదిగా ఇచ్చుకుందాం, గో బ్యాక్ టు ది ఒరిజినల్ మెడిసిన్. చాలా సార్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక్కడ బాడీ సిస్టమ్ లో ఒక లెక్క ఉంటుందమ్మా మనకి, అంటే మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే వాతము, అంటే మన ఆయుర్వేద లాంగ్వేజ్ లో వాత పిత కపాల కదా, వాతం కండిషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి పెయిన్ ఉంటుంది, దాన్ని వదిలేటప్పుడు కూడా రిప్లై అంటే రిలీజ్ అయ్యేటప్పుడు కూడా మనకి బాడీ వ్యాకోస్ సంకోచాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ సింప్టమ్స్ మనం అర్థం చేసుకోగలగాలి. అమ్మాయికి ఒకేసారి ఇప్పారుకుంటా వస్తున్నప్పుడు ఇప్పుడు న్యూరో సిస్టమ్ అంతా నేను డెవలప్ చేయడం కోసం ఇప్పుడు మజిల్ అంతా వచ్చేసింది, ఇప్పుడు ఇదంతా చాలా మంది ఇదంతా బండరాయి లాగా ఉంటుంది, ఇప్పుడు అసలు యాక్షన్ లేదు. జస్ట్ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఉండాలి, ఇక్కడ ఇక్కడ కూడా అలాగే ఉండేది, మొత్తం ఫేస్ కానీ అంతా అలాగే ఉండేది. ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను, నాకు ఇంతకుముందు ఇట్లా ముడతలు పడేవి కాదు, ఇట్లా అంటే ముడతలు పడేది కాదు, ఇదిగోండి ఇంకోటి ఈ గ్లో ఉండేది కాదు, అసలు ఒక రకమైనటువంటి మన జస్ట్ అయితే నన్ను అంటే ఏమన్నానంటే అంటే ముద్దుగా జస్ట్ ఏలియన్స్ దిగి వచ్చింది నా దగ్గరికి. అంటే సార్ బాగుంది సార్ మీరు పేరు పెడతా, అంటే అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసింది ఏలియన్ అనే, అంటే సందర్భాలలో కొన్ని వీడియోలు చూసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎందుకో నాకు అలా అనిపించింది, తను కూడా పాజిటివ్ గానే తీసుకుంది. పాజిటివ్ సార్ అదే, నాకు జీవం లేదు యాక్చువల్ గా, ఎందులో కూడా నా కళ్ళల్లో జీవం లేదు, నా స్కిన్ లో జీవం లేదు అలాగే అనుకునేదానికి. సో సార్ నాకు మెడిసిన్ ఇచ్చి ఇలా తయారు చేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు సార్ మీకు మెడిసిన్ ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఓవరాల్ మీరు కన్సిడర్ చేసి ఎంత పర్సెంట్ చేంజ్ ఉంది ఈ 2 ఇయర్స్? సార్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కాదండి, 2022 డిసెంబర్ కదా, ఓకే 1 ఇయర్ 2 మంత్స్ అంతే. ఓకే, ఈ 1 ఇయర్ 2 మంత్స్కి సార్ వచ్చిన దగ్గర నుండి మెడిసిన్ స్టార్ట్ చేసిన దగ్గర ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ చేంజ్ ఉంది కంపారిటివ్లీ ప్రీవియస్ మెడిసిన్? చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ స్కిన్ మెత్తబడింది చాలా, ఎక్కడంటే స్టమక్ సిస్టమ్ పడింది చెస్ట్ మీద, తర్వాత ఇక్కడ చంకల దగ్గర ఏమైనా షోల్డర్స్ దగ్గర రీసెంట్గా ఇక్కడ కూడా, తర్వాత నా థైస్ నార్మల్ అంటే షైనింగ్కి వచ్చేసాయి, స్కిన్ కలర్ ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ డల్గా ఉంది స్కిన్, కొన్ని చోట్ల మంచిగా ఉంది. ఇప్పుడు మీరు వాష్రూమ్కి బాత్రూమ్కి మీ అంతటి మీరు వెళ్ళి పెయిన్ కానీ అదేం లేదు కదా? లేదు, నేను వెళ్ళి నేను వస్తాను. ఇప్పుడు మోషన్ అంతా కూడా పెయిన్ లేదు? లేదండి, అసలు మెత్తబడిపోయింది కదా, ఇంతమంది టైట్ ఉంటే మీకు జస్ట్ ఇమాజిన్. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయమ్మా, ఇదంతా ఎక్స్టర్నల్, మనకి విజిబిలిటీ ఉంటుంది ఆ స్కిన్ కానీ దీని కానీ, లోపట ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ మనం బిగదీస్తాం చూసారా, టైట్ చేసి రాయితే అదంతా సిస్టమ్ అంతా నార్మల్స్కి వచ్చేసింది కదా, అసలు యాజ్ డిస్పొజిషన్ తీసుకొచ్చేసి. ఈ అమ్మాయి దాంట్లో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రూవ్ అవుతుంది యాంటీ ఏజింగ్, అంటే మరణం కణానికి సెల్కి మరణం లేదు అనే విషయాన్ని ప్రూవ్ అవుతుంది ఇక్కడ. జస్ట్ లైక్ నా ప్రాజెక్ట్ అంతా కూడా నాకున్న సమస్య ఏంటి, నేను ఇందులో ఇంట్రెస్ట్ పడేసింది కూడా కావాలని ఇందులో ఎంటర్ అయింది కూడా నా మా బాబుకి మెటాక్రోమాటిక్ రిక్వెస్ట్ ట్రిప్, నా కొడుకుకి ఐ లాస్ ఆల్రెడీ లాస్ అయినాం, మా మైనలుడికి మస్క్యులర్ డిస్టర్బ్ జెనెటిక్ డిసీజెస్, అసలు కంప్లీట్ జెనెటిక్ డిసీజెస్ మీద నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా. సో వెరీ సింపుల్గా ఒక మన మనిషి అనేది మన ప్రకృతి మన ఈ సృష్టిలో సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ, అంటే నా పర్సనల్ ఫీలింగ్ నేను అర్థం చేసుకున్న విధానం, మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాను ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ లాగా పనిచేస్తుంది.
సిస్టమ్స్ అన్ని కూడా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తాయి. మిగతా అంతా మనం తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే ఇదన్నీ తీసుకొని దాన్ని ఎనర్జీ డెవలప్ చేస్తుంది, గ్లూకోజ్ డెవలప్ చేస్తుంది, ఎవరి ఇవన్నీ చేస్తుందంతా బాడీలో ఇంటర్నల్గా జరిగిపోతుంది కదా. జస్ట్ లైక్ సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ, మన బాడీ దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతుంది. ఏ లోపం ఉందో ఆ లోపానికి సంబంధించిన దాన్ని గుర్తించి ఆ లోపంని కరెక్ట్ చేయడానికి కావాల్సిన ఏమిస్తే కరెక్ట్ అవుతుందో చూసి అది ఏ లోపం ఉందో ఆ లోపం ఉన్నది కూడా ఇచ్చేస్తే కరెక్ట్ చేయడానికి కావాలి, ఏం లోపం ఉందో ఆ లోపం ఉండేది ఇచ్చేసేసి నార్మల్ అవుతాము అనేది ఒక థాట్ ప్రాసెస్. నాది ఇదంతా ఎక్కడ జరగాలి? ప్రోటీన్ సింథసిస్ దగ్గర. ఎగ్జాక్ట్లీ. కానీ వ్యూవర్స్ కి ఇంత టెక్నికల్ టర్మ్స్ మనకు అర్థం కాకపోవచ్చు. మీరు ఇంతవరకు ఎట్లా చెప్పారు నాకు తెలిసి మాక్సిమం అర్థమై ఉంటుంది. నమస్తే అండి. వాణి గారి ఫాదర్ కదా మీరు. ఐ నో అంటే ఈ కైండ్ ఆఫ్ 1 in a million అని చెప్పారు వాణి గారు. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఎవరికో వచ్చిందన్నా కూడా చాలా తండ్రిగా నాకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. కానీ ఇది అని మీకు తెలిసినప్పుడు అండ్ కళ్ళ ముందు రోజు రోజుకి పరిస్థితి విపరీతం అవుతున్నప్పుడు ఒక తండ్రిగా మీరు ఒక్కసారి మీ మాటల్లో బాధ చాలా ఉంటుందమ్మా. అది వాళ్ళ ముందు వ్యక్తం చేసేది కూడా కాదు, తన ముందు కూడా ఆ విషయం చెప్పలేము, ధైర్యం చెప్పలేము తప్ప. అధైర్యం చెప్పి నీకు ఇట్లుంది ఇంకా కాదు మనకి ఇంకా లేదు అని చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు బాగా అవుతుంది కదా, మనకు హోప్ కనిపిస్తుంది. అట్లా ఉండదు, హోప్ పెట్టుకొని ముందుకు పోవటం. ముందు మనం గుండె స్ట్రాంగ్ చేసుకోవాలి. ఒక రకంగా చాలా ఎక్కువ ఉండండి నా ముందు ఎప్పుడు వీక్కాలి ఎప్పుడు. ఒక రకంగా నేను ఒక రకంగా ఎలాంటి ఏమొచ్చినా కూడా అది నమాస్తత్వం ఏంటంటే ఫేస్ చేద్దామని తత్వం అంతే తప్ప నేను చేయగలిగేది ఏం లేనప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకు కొట్లాడాలి చేయాలి, చేసేది ఏం లేదనే తత్వం. ఎప్పుడు కూడా నీకు ఇది కాదు మనం సాధించలేము నీకు పూర్తి అంటే క్యూర్ కాదనే విషయం ఎప్పుడు చెప్పను. మంచిగా అయిద్దామా, మంచిగా అయింది, మంచిగా అయింది, జరుగుద్ది, ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం అంతే. మీరేం చేస్తుంటారు? నేను ఇంతకుముందు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది నాకు, ఇప్పుడు ఏమి లేదు. మరి తనకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా ఎలాగ ఖర్చుతో కూడుకుంది కదా? ఒక కొడుకు ఇద్దరు ఇద్దరు పాపలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు యుఎస్లో ఉన్నారు. కొడుకు బీటెక్ ఐఐటి, ఎంఎస్ స్టాన్ఫర్డ్. కూతురు కూడా అదే పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమె కూడా ఎంఎస్ అక్కడే కంప్లీట్ చేసింది. ఏమి కూడా ఎంఎస్ అక్కడే కంప్లీట్ చేసింది. కాకపోతే మా పరిస్థితి బాగాలేక ఇక్కడికి వచ్చి అంతే. కానీ దాని మాటలు కానీ వారి ఎదుర్కొంటున్నది కానీ మంచి మనోధైర్యం ఉండి నాన్న మనోధైర్యం ఉంది నాదంత. ఆమె చూసారు రూపురేఖలు, ఆమె ఆమె ఇంతకు ముందు ఉన్న పోలిక ఇప్పుడు లేదు. అప్పట్లో మా ఎంటైర్ మా ఖాన్దాన్లో ఆమె అందంగా ఉండేది, ఎవడు పెట్టిన అదే అనేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ఆమె కూడా కొంత దానికి కారణం ఏంటంటే గూగుల్ సెర్చ్ చేసి ఎవరో జపాన్లో ఏదో శాస్త్రవేత్త దీని మీద రీసెర్చ్ చేసి ఎవరికి ఏదో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే దానికి ఏదో ఫాస్టింగ్ చేశాను, 80 kgs వెళ్ళిపోయాను. నేను 65 ఉన్నాను డిజీజ్ బయటపెట్టినప్పుడు. హోమియోపతి తీసుకునేసరికి స్టార్ట్ మూవింగ్ టు 80, తర్వాత నడవటంలో మోకాళ్ళు వాబ్లింగ్ వచ్చింది, ఉనుకుతుంది, ఇదేదో బాగాలేదని ఆ స్టార్ట్ వెయిట్ రిడ్యూస్ చేయడానికి ఏం చేయాలి టీ ఇవన్నీ పని చేసేసి మొత్తం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వచ్చాను. బికాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో బాడీ విల్ ట్రై టు క్యూర్ ఇట్ సెల్ఫ్ అని అట్లా చేశాను. తర్వాత కాదర్వల్లి డైట్ చేశాను, కంప్లీట్ మిల్లెట్స్ మీద. అది 2-3 years చేశాను. అప్పుడు నా వెయిట్ 80 నుంచి నేను 50 వచ్చేసాను. నెమ్మదిగా 50 నుంచి తగ్గుకుంటూ వచ్చాను. ఇంకా బంద్ చేయాల్సి వచ్చిన టైంలో బంద్ చేద్దాం అనుకున్నప్పుడు సమ్వేర్ వెజిటబుల్ జ్యూస్, తర్వాత జ్యూసింగ్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ అంటే అది ట్రై చేశాను. కంప్లీట్ జ్యూస్ మీద ఉన్నాను. ఇంకేదేదో అంటే ఏదేదంటే అన్ని ట్రై చేస్తూ మిల్క్ ప్రొడక్ట్ బంద్, కార్బోహైడ్రేట్స్ బంద్, రైస్ లేదు, మిల్లెట్, ఈ విధంగా తన పాలు పాల్ ప్రొడక్ట్ ఏది తినకుండా పెరుగు తినకుండా ఆమె మొత్తం మళ్ళీ సన్నపడుతుంది. ఏందమ్మ ఇట్లా పరిస్థితి అంటే దీనికి ఇదే వైద్యం అని గూగుల్లో నేను చూశాను. అంటది అలా కాదు, ఉన్న ఆప్షన్స్ లో ఏది తనకి ఆప్షన్ లేదన్నప్పుడు ప్రతిదీ ట్రై చేస్తుంది పాపం తను. ఓకే, తనకు ఆ నాలెడ్జ్ నాకు లేదు. గూగుల్ కొట్టి చూసి చెక్ చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు. తను ఏం చెప్తే అది నేను యాక్సెప్ట్ చేయలేదు. అట్లా చూసుకుంటూ వచ్చామమ్మా, ఇంకా యజ్ఞాలు యాగాలు ఏది ఎవరేం చెప్పినా చేయటం అన్నీ చేసాం. లాస్ట్కి వచ్చేటప్పటికి కోటేశ్వరరావు గారు మాకు
అందుబాటులో వచ్చింది. తర్వాత ఇది మాత్రం నిజం. ఎట్లంటే ఇంతకుముందు బాడీ ఇట్లా మెత్తంగా ఉండేది కాదు, స్ట్రాంగ్ రాయి మాదిరి ఉండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇది కొంచెం మెత్తబడింది అమ్మా. ఇంతకుముందు ఇంకా హెడ్ పార్ట్ ఇంకా టైట్ ఉంది. మీరు వచ్చి టెస్ట్ చేయొచ్చు ఎంత టైట్ ఉందంటే, యు సే దట్ టచింగ్ ఇట్ ఇది స్టోన్ అని, అంతే. ఇంత ఏం లోపల మెడ చూసారా ఎంత సన్నగా ఉందో, కాళ్ళు చూసారా ఎంత సన్నగా ఉన్నాయో. అట్లా ఎందుకు టైట్నెస్ టైట్నెస్ అయిపోయి ఇప్పుడు ఈయనకి ఏళ్ళు ఏళ్ళు ఎట్ట బెండ్ అయిపోయినాయి చూడండి, టైట్ అయింది. అంటే బాడీలో ఉన్న ఆర్గాన్సే కాదు, ప్రతి కణం టైట్ అయిపోతుంది. మీ జనరేషన్ ఇంటి ముందు ఎవరికి ఇలాంటి జెనెటిక్ డిసార్డర్ లేదు, అంత బాగా కండపుష్టి, అంత హైట్ వెయిట్ అంత పర్ఫెక్ట్, హెల్దీగా ఉన్న వాళ్ళే చాలా హెల్దీగా ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు. మా పెద్ద మేనత్త గారు బోన్ క్యాన్సర్తో పోయారు, అదొక జెనెటిక్ డిసీజ్. అది ఉండొచ్చు. మా మా అక్కగారికి మాకి బోన్ క్యాన్సర్ అది కూడా చాలా స్పీడ్గా వచ్చింది కాదు, స్లోగా గ్రోత్ అయ్యేది. అది బాంబే మెమోరియల్ హాస్పిటల్ టాటా హాస్పిటల్ తీసుకెళ్ళాం, టాటా హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఆయన లేదు, ఆ తర్వాత చనిపోయారని అంతే తప్ప మాకు ఇంకేం లేదు. అమ్మది మేము బాగా స్పిరిచువలా ఇద్దరు, నేనైతే కాదు. నానేంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, నాది ఇది బాధ్యత అంటే ఎత్తుకుంటారు, ఎంత కష్టమైనా ఎత్తుకుంటారు, దానికి వెనకాల ముందు చూడరు. నాది ఏంటంటే నేను స్పిరిచువల్, నేను మెడిటేషన్స్ ఇవన్నీ. నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత చాలా చాలా కామ్గా ఉన్నా, లేకపోతే ఇంతకుముందు అగ్రెసివ్గా ఉండేదాన్ని. చాలా ఇది వచ్చిన తర్వాత ఇంకా అగ్రెసివ్, సెన్సిటివ్ పెయిన్స్ వల్ల ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ వల్ల. ఇవాళ కూడా యాక్చువల్గా నాకు బాగాలేదు, నిజం చెప్తున్నా. నిన్న నుంచి నాకు నరాలన్నీ ఇలా అవుతుంది. అండ్ బికాస్ నేను ఈ మెడిటేషన్ జర్నీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంది, ఎందుకంటే నేను ఎమోషనల్ హీలింగ్ చేసుకోవటము, వైట్ లైట్ ఛానలింగ్ చేసుకోవటము, కామ్గా ఉండటము, సాధన చేసుకోవటము, ఇవన్నీ ఏంటంటే మానసికంగా చాలా హెల్ప్ఫుల్ ఇస్తుంది, స్ట్రాంగ్ మెంటాలిటీ ఇస్తుంది. ఇంతకుముందు ఏదన్నా ఒక మాట అంటే రోజంతా ఏడ్చేదంటే 24 అవర్స్ అదే తలుచుకుని అదే తలుచుకుని ఇన్ఫినైట్ లూప్లో. అలాంటిది తగ్గింది లేదు. మా అయితే ఒక ఫ్యామిలీ తర్వాత పేస్టన్ చేస్తున్నా. నా మా నాన్న చుక్కలు చూపించా, టార్చర్ చూపించా, డౌట్ లేదు. ఎందుకంటే పేషెంట్ని భరించే వాళ్ళ కంటే పక్కన వాళ్ళు ఇంకా ఎక్కువ గోతు పెడతారు, వాళ్ళ పెయిన్ కంటే వాళ్ళని చూసుకున్న వాళ్ళు పెయిన్ ఎక్కువ. అమ్మ 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 లేదమ్మా, మా నేను నా మిస్సెస్ ఈమె థర్డ్ క్లాస్, థర్డ్ అప్పుడే మేము సపరేట్ అండి. అంటే ఆమె వేరే చోట, అంటే పుట్టింట్లో. మీ ఏజ్ అడగచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? 35. మీకు హోప్ కనిపించింది ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి, ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా అవ్వాలని నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. అండ్ మీకు కూడా క్యూర్ కనిపిస్తుంది మెల్లమెల్లిగా. దేర్ ఇస్ అ ప్రోగ్రెస్. 1 ఇయర్లో నేను 0 నుంచి కొంచెం వాకబుల్ పొజిషన్. ఇంతకుముందు ఇట్లా పళ్ళు కనపడే కావమ్మా, మంచిగా ఫ్రీగా మీరు ఎట్లా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారో అంత అంతే ఉండేది. టైట్నెస్ లేకపోవటం మూలంగా అట్లా ఈ విధంగా పళ్ళు కనపడుతున్నాయి. ఇంతకుముందు కొంచెం ఎక్కువ కనపడాయి, ఇప్పుడు కొంచెం తక్కువ కనపడుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఇంకా ఈ జాయింట్ అని చూసారా, ఈ పార్ట్ మేడ, ఈ తల, ఇది కూడా టైట్నెస్ ఉంది. ఇది ఇంతకుముందు ఈ ఎంట్రుకలు కూడా స్టార్టింగ్లో ఇట్లుండేవి, ఎంత ఆయిల్ ఏమన్నా అట్లే ఉండేవి. అది ఇప్పుడు కొంచెం అరిగినట్టు అనిపిస్తున్నాయి మా దృష్టిలో. నిగుడుకొని ఉండేవి ఇట్లా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అసలు లేదు. ఏం చేసినా ఆయిల్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెత్తబడింది. ఓకే, ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఉంది కదా, ఇక్కడ ఇంకా టైట్ గా ఉంది, ఇక మెత్తబడింది. ఇప్పుడు ఇంకా బెటర్ మెత్తబడింది. ఇంతకుముందు అసలు నో వే, పిక్కలు కూడా టైట్ గా ఉండేది, ఇప్పుడు మెత్తబడింది. మొన్న బొబ్బలు వచ్చేసి మొత్తం బ్లాస్ట్ అయ్యి అదో ఇదేంది ఫోటోస్. అంతా మీరే చూసుకుంటారా అండి? ఇంట్లో తన పని తను చేసుకుంటుంది, పనిచేసేదానికి పని అమ్మాయి.
సపోర్ట్, మా ఎమోషనల్ సపోర్ట్ ఏదని ధైర్యం అంటే నానే. ఇప్పుడు ఇప్పుడు కూడా ఏళ్ళ నడి మధ్యనే నా మొన్న ఎక్కడ చూపించింది నాకు ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది, చిన్న రసలా ఆడుతుంది. అట్లా కావటం మంచిది అని నేను సార్ చెప్పారు. పోతుంది పోనీ అనుకున్నాను నేను. అట్లా పోతే అన్న ఫ్రీ అయిపోద్దేమో తెలియదు. డెడ్ స్కిన్ అంతా డెడ్ సెల్స్ అని పోతున్నాయి పోనీయండి అంటున్నారు. నిన్న కొత్త అంటే ఒక వారం నుంచి కొత్త మెడిసిన్ ట్రై చేశాను, దాని ఎఫెక్ట్ కూడా ఉంది సార్ అన్నారు. బ్రేక్, టేక్ అ బ్రేక్, అది నీ బాడీ మీద తెచ్చుకో, ఇది ఉంది నీకు నీ బాడీ తట్టుకోలేకపోతుంది అని ఆపమన్నారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తా ఉన్నారు. మీకు ధైర్యం కనిపించిందండి ట్రీట్మెంట్లో? కనపడిందండి, మెత్తబడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇంకోటి, కోటేశ్వరరావు గారు తప్ప మాకు ఇంకెవరి ఆల్టర్నేషన్ కూడా ఏమి లేదు. లేదు ఆయుర్వేదం కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే ఏదో మేము దాన్ని అట్లా నిలబెడతాం తప్ప, పెయిన్స్ లేకుండా చేస్తాం తప్ప పూర్తి క్యూర్ లేదు. ఓపెన్గా తను లేనప్పుడైనా నాకు ఓపెన్గా డాక్టర్తో అడిగి, లేనప్పుడు బయట పడినప్పుడు నేను డాక్టర్తో అడిగాను. అడిగితే చెప్పలేను గ్యారెంటీ అంటే ఆలోపతితో ఎవరిని అడిగినా లేదు, అమెరికాలోనే లేదన్నారు. ఏమైనా ఇంకా స్టెరాయిడ్స్ అంటారు వాళ్ళు, కంప్లీట్ స్టెరాయిడ్స్. మా చాలాసేపు కూర్చున్నారు, ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీ ఇంటర్వ్యూ చాలామందికి, ఎవరైతే హోప్ కోల్పోయిన వాళ్ళకి మంచి హోప్నిచ్చి, వాళ్ళకి కూడా వాళ్ళలో కూడా కొంచెం గ్రోత్ కనిపిస్తుంది, హీలింగ్ కనిపిస్తుందని, ఈ కైండ్ ఆఫ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది, హోప్ కనిపిస్తుందని ఈ నా ఇంటర్వ్యూ మిమ్మల్ని పిలవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్స్ అండి, వచ్చే ముందుకు వచ్చి మాట్లాడినందుకు. సో మచ్, చాలామంది మాట్లాడరు అసలు, మీరు చక్కగా చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడుతున్నారు. దట్స్ సంథింగ్ అప్రిషియేటెడ్. ఇద్దరు పిల్లలు కూడా అంతేనా? మిగతా ఇద్దరు పిల్లలు కూడా అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. దట్స్ అమేజింగ్ అండి. మీరు అంటే ఫాదర్ పెంపకంలో ముగ్గురు పిల్లలు పెరిగి ఇంత కాన్ఫిడెంట్గా ఉండి ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. దట్ సంథింగ్, అది నా అదృష్టం. అదృష్టం ఫ్యామిలీలో అంటే మదర్ లేకపోయినా కూడా ఈ థర్డ్ పొజిషన్ అంటే నా కొడుకు 9th స్టాండర్డ్, మరి వాడు ఫస్ట్ అటెంప్ట్లోనే 8 కొట్టినాడు. పొజిషన్ ఏ పొజిషన్ ఉంటుంది చూడండి. ఆ తర్వాత ఫస్ట్ అప్లికేషన్ పెట్టగానే స్టాన్ఫోర్డ్ వాళ్ళు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత ఐఏఎస్ఎస్సీలో, ఐఏఎస్సీ బెంగళూరులో ఖాళీ లేకుండా ఒక 8 నెలలు 6 నెలలు చేశాడమ్మ. వాడు పొజిషన్ అంటే వాడి పొజిషన్ వాడి ఓకే. నా పెద్ద పెద్ద అమ్మాయిది ఆమెది ఎంసెట్ 1317 ర్యాంకర్. నా కొడుకు మాకు ఏంటంటే చదువు ఇంపార్టెంట్, దట్ ఈస్ ఓన్లీ పాత్ టు సక్సీడ్ ఇన్ ద లైఫ్ అని నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో ఆయన ఒక్క ఇన్స్పిరేషన్. ఆయనే మాకు చిన్నప్పటి నుంచి చదువు ఇంపార్టెంట్, చదువు ఉంటే మేము కాళ్ళ మీద మేము బతుకుతారని ఆయన ఎవ్రీవేర్ ఆయన ఇన్స్పిరేషన్. లేకపోతే ఏం లేదు. కూతురేమో కొడుకేమో 1300 ర్యాంకర్, ఆల్ ఇండియా ర్యాంకర్ ఐఐటి. ఈమె 5200 ర్యాంక్, 8000. వాళ్ళిద్దరు హైలీ స్టూడియోస్. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఉండే సింటమ్స్ చెప్తాను, హైలీ ఎమోషనల్. వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్, మా అక్క మానే. నేను చాలా ఎమోషనల్, లైక్ ఎవరైనా ఒక మాట అంటే కూడా చిన్నప్పటి నుంచి కూడా గంటలు గంటలు ఏడవటం. ఐ ఎమ్ సేయింగ్ వెరీ క్లియర్, ఎందుకంటే సబ్ కాన్షియస్లీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషనల్గా చాలా వీక్ ఉండేదాన్ని. తర్వాత ఒక్క మాట ఎవరన్నా ఎక్కువ ఏడ్చేదాన్ని, ఇంత వీక్గా ఉండేదాన్ని. కాన్ఫిడెంట్గా మాట్లాడతాను కానీ బట్ ఎమోషనల్ ఈక్యూ ఉంటారు కదా చాలా తక్కువ. సో దాన్ని ఇప్పుడు మెడిటేషన్ వల్ల కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఆయుర్వేదిక్ డైట్ ఫాలో అవుతానండి. డాక్టర్ గారు ఏదైతే చెప్పారో ఆ చాట్నే, ఇది తినద్దు అంటే ఇక తినదు, ఇది తినాలి అంటే అది తింటాం, అంతే. భగవంతుడి దయ వల్ల, కోటేశ్వరరావు దయ వల్ల మా అమ్మాయికి బాగైతే మళ్ళా వచ్చి మీ దగ్గరే ఖచ్చితంగా బాగవుతుంది, ఖచ్చితంగా బాగవుతుంది. మీ కాన్ఫిడెన్స్, కోటేశ్వరరావు గారు చాలు, నువ్వు బాగైపోతావు, మళ్ళీ మీరు వస్తారు. ఎందుకంటే ఆటోఇమ్యూన్కి ఎన్నో కష్టాలు ఉన్నాయి రైట్ నో, మీరు వింటూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కువైపోయాయి వింత వింత రోగాలు ఆటోఇమ్యూన్లో. బేసిక్గా
మన ఇమ్యూన్ సిస్టమ్ మనం మీద తిరగబడితే వచ్చే ఈ ఎంత విపరీతంగా ఉంటుందంటే అంత విపరీతంగా ఉంటుంది. మన ఒంట్లోనే ఒక శత్రువుని పెట్టుకొని తిరుగుతున్నట్టు కదా. ఆ శత్రు మనం తయారు చేస్తున్నామో తెలియదు, బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఆర్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లేకపోతే ఎమోషనల్ కండిషన్స్. హ్యాపీనెస్ అనేది బికాస్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఎడ్యుకేషన్లో కానీ వీటిలో కానీ స్ట్రెస్ అనేది మ్యాటర్ అవుతుంది. ఆ స్ట్రెస్ అనేదే మనకి ఇంతవరకు చేస్తుందని నా ఫీలింగ్. ఆ స్ట్రెస్ను కంట్రోల్ చేసుకునే పద్ధతులు కూడా తెలియాలి. అందుకే చాలామంది స్లో లివింగ్ అంటున్నారు. స్ట్రెస్ అనేది ఎందుకు పరిగెట్టాలి పరిగెట్టాలి అని, పరిగెట్టాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ప్రశాంతంగా ఉన్న దానిలో పోటీతత్వం లేకుండా మీరు అన్నది స్ట్రెస్ తగ్గుద్ది అనుకుంటా ఆటోమేటిక్గా అలా అలా పాటిస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.